హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు కుకుంబర్ జ్యూస్ ఎట్లా చేయాలో అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే కుకుంబర్ జ్యూస్ చాలా హెల్త్కి అయితే చాలా మంచిది సో ఇప్పుడు ఈ ఎండాకాలంలో అయితే మనం కుకుంబర్ ఎవ్రీడే తింటూ ఉంటాం కదా సో అలా తిని తిని బోర్ అయిపోయిన వాళ్ళు ఇట్లా జ్యూస్ కూడా చేసుకుంటూ ఉండొచ్చు సో జ్యూస్ చేసుకునే కంటే కన్నా పీసెస్ తింటేనే చాలా హెల్దీ కానీ ఒక్కొక్కసారి ఇట్లా కూడా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది సో దీనికోసం నేను కుకుంబర్ తీసుకున్నాను చూసారా కుకుంబర్ని ఇట్లా కట్ చేసి ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఇట్లా రబ్ చేయడం వల్ల ఇక్కడ ఉండే చేదు అనేది కూడా మొత్తం పోతుంది ఇట్లా టూ సైడ్స్ కట్ చేసుకున్న టూ సైడ్స్ ఇట్లా మంచిగా రబ్ చేసుకోవాలి చేదు ఏదన్నా ఉన్నా కూడా మనం ఇట్లా పోగొట్టుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు పేల్ చేసేస్తున్నాను అట్లా అన్నీ తీసేసుకొని దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి సో ఇది కొంచెం ముదురదండి దీంట్లో గింజలు కూడా తీసేస్తున్నాను నేను ఒకవేళ మీరు కొంచెం లేత తీసుకునేటట్టయితే అయితే గింజలు తీయనవసరం లేదు కానీ ఇది మొత్తం ముదిరిపోయింది కదా సో నేను దానికోసం లోపల ఉన్న సీడ్స్ అనేవి తీసేస్తున్నాను ఒకవేళ కొంచెం లేతగా ఉండేదైతే కనుక మనం తీయనవసరం లేదు డైరెక్ట్ చేసేసుకోవచ్చు ఈ కీరా చూస్తే మనకి చాలా చల్లవ చేస్తుంది ఈ ఎండల్లో తీసుకుంటే కనుక చాలా మంచిది చూసారా ఇట్లా మొత్తం తీసేస్తున్నాను తీసేసి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వీటన్నిటిని ఒక మిక్సీ బౌల్లో వేసేస్తున్నాను తర్వాత దీంట్లో సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇంకా అల్లం ఒక చిన్న పీస్ ఇట్లా పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోండి తొక్కలు తీసేసుకుని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేయడం వల్ల కొంచెం స్వీట్నెస్ వచ్చి పిల్లలు కూడా ఇష్టంగా తాగడానికి ఇష్టపడతారు సో గ్రైండింగ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తీసేసి దీంట్లో ఐస్ క్యూబ్స్ ఇంకా కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండింగ్ చేస్తున్నాను సో రెడీ అయిపోయింది కూల్ కూల్గా కుకుంబర్ జ్యూస్ అనేది మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు సో చూసారా ఇట్లా సర్వ్ చేసేసుకోవడమే దీంట్లో కావాలంటే మీరు పుదీనా లీవ్స్ కూడా వేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోద్ది తొందరగా కూడా అయిపోద్ది దీంట్లో మనం అల్లం సాల్ట్ ఇంకా షుగర్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది సో అంతే ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్